వెల్కమ్ టు ఆర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం టైం లేనప్పుడు తొందరగా ప్రిపేర్ చేసుకునేసరికి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ గ్రీన్ చిల్లి యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి అలాగే ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి టైం అనేది తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఫాస్ట్గా రెడీ చేసుకునేయచ్చు అందుకని నేను ఫాలో అయ్యి మెథడ్ని నేను ఇలా షేర్ చేస్తున్నాను అలాగే టమోటాస్ని కూడా కట్ చేసి యాడ్ చేశాను టూ టమో టమోటాస్ని కొద్దిగా రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు త్రూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయల్ని కట్ చేసి క్లీన్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కాయలు మొత్తం పట్టేలాగా మొత్తం కలిపి వేసుకొని కుక్కర్ని మూతపెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి వాటర్ అవసరమైతే యాడ్ చేయండి నేను హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ని మూతపెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉంచాను ఫోర్ విజిల్స్ వచ్చేసాయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా చూసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ లేవు ఎక్సెస్ వాటర్ ఉంటే కనుక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే వాటర్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు దింపేసుకొని చరువు చేసుకోవాలి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్